నమస్కారం. నేను మీకు కొన్ని అదృష్ట గడియలు తెలియజేస్తాను. ఈ అదృష్ట గడియలు సూర్యోదయ కాలాన్ని బట్టి మీకు నిర్ణయించడం జరుగుతుంది. ఈ సూర్యోదయ కాలము ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సూర్యోదయం ఉంటుంది. ఉదాహరణ, నేను 6:24 ఒక గడియ టైం మీకు ఇస్తే మీరు ఉండే ఊరికి 6:10 కావచ్చు. కనుక ఆ 10 నిమిషాలు నేను ఇచ్చేటువంటి అదృష్ట గడియల్లో కలుపుకొని ఈ ఫలితాన్ని చూసుకోండి. అందరికీ ఒకేలా ఉండదు, ఒక్కో ఊరికి ఒక్కొక్క టైం ఉంటుంది. మీ ఊర్లో 5:30 కావచ్చు, లేదా 5:20 కావచ్చు. దాన్ని బట్టి 6:00 అన్ని నిమిషాలు మీరు తగ్గించుకొని చూసుకోవాలి. రాజమండ్రి వాసులు అనుకోండి, సూర్యోదయ కాలం 6:15. దీన్ని ఏం చేయాలి మీరు? ఇక్కడ నేను 6 గంటలు అని చెప్పాను కాబట్టి దీనికి మీరు 6:15 చూసుకోవాలి. ప్రతి గడియల్లో కూడా 24 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ఆ 24 నిమిషాల్లో మీ సూర్యోదయ కాలాన్ని కలుపుకోవాలి. అంటే ఇది ప్లస్ 24 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకుంటే మీకు అప్పుడు ఎంత అవుతుంది? ఇది మీకు 9:03 6:39 వస్తుంది. అంటే 6:15 నుండి 6:39 వరకు ప్రయాణమున ధనలాభం అభీష్ట కార్యసిద్ధి అని మీరు తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు మాకు రిస్క్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క సూత్రాన్ని మీరు పాటిస్తే మీ జీవితంలో చాలా మంచి జరుగుతుంది. ఆదివారం అదృష్ట గడియలు మీకు చెప్తాను. ఉదయం 6:00 నుంచి 6:24 మధ్య లాభము కార్యసిద్ధి ఆరోగ్యము సుఖము. 6:24 నుంచి 6:48 ద్రవ్యలాభం వివాహం విద్యలకు శుభం. 6:48 నుంచి 7:12 కలహం ప్రాణభయం ఉద్యోగమునకు విషమస్థితి. 7:12 నుండి 7:36 శత్రువృద్ధి నష్టము అనారోగ్యం రుణభయం. 7:36 నుండి 8 గంటల మధ్యలో బంధనము చోరభయము విషశాస్త్ర భీతి. 8:00 నుండి 8:24 మధ్యలో భయము దుఃఖము భీతి శత్రువృద్ధి. 8:24 నుండి 8:48 మధ్యలో శుభము అభిష్ట సిద్ధి వివాహమునకు యోగ్యము. 8:48 నుండి 9:12 మధ్యలో లాభము సుఖము ప్రవేశమునకు శుభం. 9:12 నుండి 9:36 మధ్యలో ధనప్రాప్తి క్షేమం లాభం వివాహమునకు యోగ్యం. 9:36 నుండి 10 గంటల మధ్యలో అభిష్ట సిద్ధి ప్రయాణమునకు క్షేమం మిత్రవృద్ధి. 10:00 నుండి 10:24 ప్రాణభయం నష్టం కార్యభంగం. 10:24 నుండి 10:48 ఆరోగ్యం పుష్టి సుఖము వృద్ధి. 10:48 నుండి 11:12 ఆరోగ్యం జయం శుభకర్మలకు మంచిది. 11:12 నుండి 11:36 కార్యసిద్ధి ప్రయత్న సఫలం యాత్రకు శుభం. 11:36 నుండి 12 మధ్యలో విషభయం కష్టం వివాదం దుఃఖం. 12:00 నుండి 12:24 మధ్యలో శుభం ఉద్యోగం జయం మనోభిష్టి సిద్ధి. 12:24 నుండి 12:48 మధ్యలో కార్యనాశనం భయము కలహం జ్వరప్రాప్తి. 12:48 నుండి 1:12 మధ్యలో జయము కార్యసిద్ధి రాజసన్మానం క్షేమం. 1:12 నుండి 1:36 మధ్యలో శత్రుఛేదనం ఇష్టసిద్ధి ప్రయాణ లాభం. 1:36 నుండి 2 మధ్యలో కలహం ఫలనాశనం ద్రవ్యనాశనం సంతాపం. 2:00 నుండి 2:24 మధ్యలో దుఃఖం ద్రవ్యనాశనం మహాభయం. 2:24 నుండి 2:48 మధ్యలో జ్వరభయం కలహం ద్రవ్యహాని. 2:48 నుంచి 3:12 మధ్యలో మిత్రత్వం ధనలాభం జయం సన్మానం. 3:12 నుంచి 3:36 మధ్యలో శత్రువృద్ధి మరణం శుభకర్మల నాశనం బంధనం. 3:36 నుండి 4 గంటల మధ్యలో స్థానభ్రంశం శత్రువృద్ధి భయం కలహం. 4:00 నుండి 4:24 మధ్యలో రోగము మృత్యువు విద్యాభంగం. 4:24 నుండి 4:48 మధ్యలో అభిష్ట సిద్ధి స్త్రీ సంభోగం ధనలాభం. 4:48 నుంచి 5:12 భయం కార్యసిద్ధి క్షేమం ప్రయాణమునకు శుభం. 5:12 నుండి 5:36 మధ్యలో పెక్కు ఉపద్రవములు దుఃఖం ప్రయాణంలో నష్టం. 5:36 నుండి 6 మధ్యలో భూలాభం ధనలాభం వివాహమునకు శుభం.